శ్రీరాముడికి ఆశీర్వాదించి శుభాకాంక్షలు. సో చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తాను. సో ఎనర్జీ కమాండో అని చెప్పిన వెంటనే నాకు ఫస్ట్ థింగ్ నాకు సూట్ అవుతుందా, ఎందుకంటే కొంచెం ఇలాంటి సెట్ అవుతుందా అని అనుకుంటున్న టైంలో కదలిగాను. అంటే ఫిట్నెస్ అలాగే ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తాను, సో నాకు అది టెన్షన్ లేదు. బట్ ఒక కమాండో కింద లుక్ ఎలా వస్తుంది, ఇంకా ఉంటుందా బాగుంటుందా అని ఒక టెన్షన్ పడుతుంది టైంలో. డాడీ కథలు విని చాలా బాగుంటుంది, ఎందుకంటే డాడీ కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఎన్నో చేశారు. సో ఆయన ఆయన పోలీస్ స్టోరీ కానీ సైనికుడు కానీ ఇలాంటి ఎన్నో దేశభక్తి క్యారెక్టర్స్ ఎన్నో చేశారు. సో ఆయన ఇమీడియట్ గా బాగుంటుంది తప్పకుండా అని చెప్పారు. బట్ ఈవెన్ ఈవెన్ లైక్ ఓకే ఓకే చూద్దాం ఎలా ఉంటుందో లుక్ అనేది. సో ఎప్పుడైతే మేము వెళ్ళి హెయిర్ కట్ చేశాము, ఐ వుడ్ లైక్ థ్యాంక్ మై స్టైలిస్ట్ రామండి. సో ఎప్పుడైతే తను ఈ లుక్ తను చేశారో అది ఆయన కూడా వచ్చినట్టున్నారు. ఆ రోజు మేమందరం కూర్చున్నాం, నాకు ఇంత హెయిర్ ఉండేది. సో మెల్లిగా కట్ చేసి చూసిన తర్వాత హెయిర్ కట్ అని అంటారు కూడా. సో అది పండి. సో ఆ లుక్ అలా సెట్ అయిందని సెట్ అవ్వడం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలా సెట్ అయింది. సో థ్యాంక్ యూ సాయన ఫర్ బిలీవింగ్ క్యారెక్టర్. ఎందుకంటే సాంగ్స్ ఉండవు, హీరోయిన్ ఉండదు నాకు. ఒక ఈవెంట్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక పండిట్ ఫ్యామిలీ నుంచి చూడటానికి కుర్రాడు. సో కాశ్మీర్ లో జరిగిన ఒక ఇష్యూని రిలీజ్ చేస్తూ రియల్ ఇన్సిడెంట్స్ కూడా తీసాను. తీసానండి ఒక హానెస్ట్ ఫిల్మ్, ఒక జెన్యున్ అంటే కూడా చెప్పచ్చు. సో అలాంటి ఒక దాంట్లో రాజు అన్నది ఒక లవ్ స్టోరీ. హీరోయిన్స్ ఇండియా గానీ సాషా నూమరాజు లాంటి రాజు వీడియో బ్యాంక్ అభివృద్ధి గారు మరి ఫస్ట్ టైం యాక్టింగ్. సో ఇలా ఒక రాజు అన్న సబ్జెక్ట్ ఒక హానెస్ట్ సినిమా తీయడం జరిగింది. సో తప్పకుండా ఈ రోజుల్లో ఎలా మొక్కగా చేసిన ఎలా హానెస్ట్ చేసిన ప్రజలు తప్పకుండా చూసారని ఆదరిస్తున్నారు. సో మా సినిమా కూడా చూసి ఆదరిస్తారని మనం చెప్పి కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అండి. అందరం ఎవ్రీ వన్ టెక్నీషియన్ కి వుడ్ లైక్ టు థ్యాంక్ మై డిఎంపి విజయపాల్ గారు, స్టన్నింగ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో అన్ని రీజియల్ లొకేషన్స్ విజయపాల్ గారు వెళ్ళి చాలా ఛాలెంజింగ్ గా ఈ సినిమాని ఆయన తీశారు. సో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచంద్, సో అనుకుంటాను వండర్ఫుల్ ఫిల్మ్స్ సినిమా బ్యాక్గ్రౌండ్ కట్టకుండా స్కూల్ ఫిల్మ్స్ వస్తాయి ఎంత బాగా చేసేటాను. ఆయన మా రెగ్యులర్ ఫ్యామిలీ వైట్ మాన్సర్స్ అందరికీ హలో. సో అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ రీసెంట్గా మీరే చూశారు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మన కాశ్మీర్లో మళ్ళీ ఒక ఇదయింది. సో మన ఎంతోమంది జవాన్స్ చనిపోయారు. సో చాలా బాధ వేసింది. అండ్ సో మళ్ళీ మేము సినిమా చేస్తున్నప్పుడు మాత్రం అనుకోలేదు, ఎందుకంటే మేము అనుకున్నాం అది మేము తీసుకున్న 1980s తీసుకున్న ఒక ఇది అది. అప్పుడు పాకిస్తాన్ కాశ్మీరీ పండిట్స్కి జరిగే ఇష్యూని మేము తీసుకున్నాం. బట్ మళ్ళీ ఇప్పుడు ఇది రైజ్ అవుతుందని అనుకోలేదు. సో చాలా బాధ వేసింది. సో తప్పకుండా ఈ సినిమా మీ అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.